Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan ko shock, KCR ila dabbestara? Vache ennikalalo adhikarame lakshyanga APLoni pradhana partylu vyuhalu rachistunnayi. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకడుగు ముందుకు వేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు గత ఎన్నికలలో చీలిపోవడం వల్లే వైసీపీ గెలవగలిగిందని, ఈసారి ఆ పార్టీని ఓడించడానికి ఓటు చేలకుండా పొత్తులకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఎన్నికల సమయానికైనా తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుపడిచే అవకాశం ఉంది. అధికారం కోసం వైసీపీ, టీడీపీ, జనసేన వాదులాడుకుంటూ ఉండగా కొత్తగా భారత రాష్ట్ర సమితితో మరో చిక్కొచ్చి పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వకుండా ఉండాలి, అందరినీ ఒక కూటమిలా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని జనసేనాని యోచిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీది పెద్దన్న పాత్ర. అయితే విశాఖపట్నం వచ్చిన మోడీని కలిసిన తరువాత పవన్ పుత్తులపై సైలెంట్ అయ్యారు. ఎన్నికల సమయంలో చూడొచ్చు, ఇప్పుడే అంత తొందర ఎందుకని మోడీ రోడ్ మ్యాప్ ఇవ్వడంతో పవన్ నెమ్మదించారు. కుల రాజకీయాలకు ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో సామాజిక వర్గాలను పునాదిగా చేసుకుని గతంలో నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని 6% ఓట్లు రాబట్టాలని కేసీఆర్ యోచన. అయితే అమలులో ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కేసీఆరే కారకుడని ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది ఊహించే ప్రస్తుతానికి కర్ణాటక ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఏపీకి సంబంధించి తాను అడుగుపెట్టే అవసరం లేకుండా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తోనే పార్టీ కార్యక్రమాలు నడిపించాలని నిర్ణయించారు. విజయవాడలో పార్టీ కార్యాలయం నిర్మాణమైన తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పోటీ పడబోతోంది. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసినా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీఆర్ఎస్ చేల్చబోతోందని స్పష్టమవుతోంది. ఒక రకంగా టీడీపీ, జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది. ఆర్థికంగా బలోపేతమై ఉన్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్లుగానే ఎన్నికలలో పోటీ పడితే ఈ రెండు పార్టీలకు నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.